సువార్త ఒకటో అధ్యాయము ఏడో అధ్యాయము గుణ లూకా సువార్త ఒకటో అధ్యాయము ఐదో వచనం అండి. హెరోదు జనములలో అబియాల తరగతిలో ఉన్న జకరియా అను ఒక జాతికి చెందిన అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి, ఆమె పేరు ఇజబెల్. వీరిద్దరు యెహోవా ప్రభు యొక్క సకల ఆజ్ఞలు చొప్పున న్యాయ విధులు చొప్పున నిరపరాధులుగా నడుచుకొనిస్తూ దేవుని దృష్టికి నీతి మంతులై ఉంది. తెలుగుదట్టు గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరు బహుకాలం గడుస్తున్న వృద్ధులైంది. హలో, చదవండి చదవండి బా. ఎంత వరకు? 7 వరకు చదివే. కంటిన్యూ. జకరియా తన తరగతి క్రమం చూపున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్లి ధూపము వేయుటకు అతనికి కొంత వచ్చును. ధూప సమయం ముందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతన్ని చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడుతుంది, నీ ప్రార్థన వినపడింది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమార్ని కన్ను, అతనికి వ్యాహానాను పేరు పెట్టుదు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైన మద్యమైన తాగక తమ తల్లి గర్భమున పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై ఇస్రాయేలీల అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తల్లిదండ్రుల హృదయాలను పిల్లల తట్టునకు అవిధేయులకు నీతిమంతుని జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయన ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమైన మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరాను. జకరియా, ఇది వారికి నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడును, నా భార్యయు బహుకాలం గడచినదై ఆ దూతతో చెప్పగా, దూత నేను దేవుని సమూహం నిల్చొని మా గాబ్రియల్ నీతో మాట్లాడుటకు ఈ సువార్తమానము నీకు తెలుపుటకు పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండు అని అతనితో చెప్పాను. జన్లు జకరియా కొరకు కనిపెట్టుచుండి ఆలయమందు అతడు ఆలస్యం చేసినందున ఆశ్చర్యపడింది. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సైన్యం చేర్చు మూగవాడై ఉండిన అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. ఆ దినములైన పెమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషుల్లో నాకుండిన అవమానము తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినముల్లో ప్రభువు ఈలాగున చేసుకుని 5 నెలలు ఇతరులకు కనబడకుండెను. 25 వరకు.
25 పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషుల్లో నాకుండిన అవమానము తీసివేయుటకు నన్ను కటాక్షించిన జనములో ప్రభువు ఇలాగు చేసుకొని 5 నెలలు ఇతరులకు కంట పడకుండెను. 6వ దినములో గబ్రియలు దేవదూత గలిలయలోని నజరేతుకు ఊరిలో దావీదు వంశస్థుడైన యోహాను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక వద్దకు దేవుని చేత పంపబడింది. చాలండి, ఇక్కడ చాలమ్మా, ఎక్కడ చాలు. ఇక్కడ అసలుకి మనం చదువుతుంది ఈ యొక్క అధ్యాయం అంటే ఈ లూకా సువార్త 1వ అధ్యాయము 5 నుంచి 25 వరకు కూడా కేవలము బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క పుట్టుకను, తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల గురించి మనం చదువుతున్నాం. దీంట్లో ప్రధాన యాజకుడైన జకరియా గురించి మనం చదువుతున్నాం. ఇవాళ జకరియా గురించి మాత్రమే చదువుదాము, జకరియా ఎలిజబెత్ గురించి. 5వ వచనం చదువుతారా? 5, 6 వచనాలు. చాలండి, ఈమె ఇక్కడ జరుగుతుంది అంటే అబియా తరగతుల్లో ఉన్న జకరియా. ఈయన జకరియా ఎవరు? ఎవరండి జకరియా? యాజకుడు. ఈయన ఎవరు, ఎవరి దగ్గర ఉన్నాడు? మళ్ళీ చదవరా ఒకసారి. అబియా తరగతిలో అన్నాడు. అసలు అబియా తరగతి ఏంటి? ఈ యొక్క యాజకత్వంలో తరగతులు ఉండే, అసలుకి ఈ యొక్క తరగతులు ఏంటి అనే దాని గురించి మనం చదవాలి అంటే 1వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయము 1 నుంచి 10 వరకు చదువుదాం. 1వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయం 1 నుంచి 10. 24వ అధ్యాయము 1 నుంచి 10. అహరోను సంతతి వారి వారికి కలిగిన వంశులు ఏమనగా, అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఇతామారు, నాయి, నాదాయును, అబీహును సంతతి లేకుండా తమ తండ్రి కంటే ముందుగా చనిపోయినవి. కనుక ఎలియాజరును, ఇతామారును జరిగించుతూ వచ్చింది. దావీదు ఎలియాజర్ను సంతతి వారిలో సాదోకును, ఈతమారు సంతతి వారిలో అహిమేలెకును ఏర్పరిచి వారి జనం లెక్కబట్టి పని నియమించను. వారిని ఏర్పరచట్లో ఇతమారు సంతతి వారిలోని పెద్దల కంటే ఎలియాజరు సంతతి వారిలోని పెద్దలు అధికులుగా కనబడిన కనుక ఎలియాజరు సంతతి వారిలో 15 తరువాత ఇంటి వారికి పెద్దలుగాను, ఈతమారు సంతతి వారిలో 8 మంది తమ తమ పితరుల ఇంటి వారిలో నియమింపబడింది. ఎలియాజర్ సంతతిలో వారిని ఈతమారు సంతతి వారిలో కొందరు దేవుని సవరణకు అధికారులుగా ఉండుటకు చీట్లు వేసి వంతులు పంచుకుని లేవీల్లో శాస్త్రిగా నిన్న మెతావేలు కుమారుడు కెమాయా రాజు ఎదుటను, అధిపతుల ఎదుటను, యాజకుడైన సాదోకు ఎదుటను, అభ్యాతారు కుమారుడైన అహిమేలేకును
యహ్నేలు ఎదుటను యాజకులందరి అందరి ఎదుటను లేవీలు ఎదుటను పితరులు ఇళ్ళ పెద్దలైన వారి ఎదుటను వారి పేర్లు దాఖలా చేసెను. ఒక్కొక్కరు మాత్రమే ఒక్కొక్క పాత్రలో నుండి ఒక పితరుని వంటి పితరుని ఇంటి సీటు ఎలియాజరు పేరెట్ను ఇంకొక ఇతామారు పేరెట్ను తీయబడిను. ఇక్కడ మీరు ఇప్పుడు చదివిన ఈ యొక్క అధ్యాయం మొత్తం కూడా చూస్తే ప్రభువారు అహరోనికి ఇచ్చాడు, అహరోను సంతతికి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? అహరోను సంతతికి ఏమి ఇచ్చాడండి? యాజకత్వం ఇచ్చాడు. అయితే మనకి ఎలియాజర్ వచ్చాడు, ఇతామార్ వచ్చాడు. అసలు వీళ్ళిద్దరు ఎలియాజర్ ఎవరు? ఎలియాజర్ ఎవరండి? ఎలియాజరు ఇతామారు అహరోను సంబంధించిన వాళ్ళు కారు, మోషే కుమారులు. మోషే కుమారులు. మరొకసారి చదువురా 24:1-2. అహరోను సంతతి వారికి కలిగిన అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఇతామారు, నాతాను, అబీహును సంతతి లేకుండా తమ తండ్రి కంటే ముందుగా చనిపోయారు కనుక ఎలియాజరు ఈతమారును యాజకత్వపు యాజకత్వము జరుపుతూ వచ్చిరి. ఎవరు వీళ్ళు? ఈతామారు ఎవరు? ఎవరండి ఈతామారు? ఈతామారు ఎలియాజరు ఎవరు? అహరోను కుమారుల్లో నాలుగో కుమారుడు, నాలుగో కుమారుడు ఈతామారు. మరి ఎలియాజరు, ఎలియాజరు ఎవరు? మూడో కుమారుడు. యాక్చువల్లీ రెండు ముందున్న రెండు కుమారులు, ఇద్దరు కుమారులు ఏమైపోయారు? కారణం ఏంటి అనేది చూస్తే వారు అన్య అగ్ని వేయటం అనేది చూస్తాం మనం. లేవి కాండము 10:1-5 చదువుదాం. ఒకడు ఒట్టు పెట్టుకుని వాడై తాను చూసిన దాన్ని గురించి కానీ. లేవి కాండము 10:1-5. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ దూపార్థులు తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద దూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసిన వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరు. అప్పుడు మోషే అహరోనులతో ఇట్లన్నీ, ఇది యెహోవా చెప్పిన మాట నా వద్ద నుండి వారి యందు నేను నన్ను శుద్ధి పరిశుద్ధపరచుకుందును, ప్రజలందరి ఎదుట నన్ను మయం పరచుకుందును. అహరోను మౌనముగా ఉండగా మోషే అహరోను తిన తల్లి అయిన ఉజీయలు కుమారులైన మీకాయలను అవసాయమును పిలిపించి మీరు సమీపించి పరిశుద్ధ స్థలము ఎదుర్కొంటే పళ్ళము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకొని పోవడం వారితో చెప్పింది. 6 మోషే
చెప్పినట్టు వారు సమీపించే చొక్కాయిలను తీయకయే పళ్ళము వెలుపులకు వారిని తీసుకొని పోయి. ఆరో వచనం. అప్పుడు మోషే ఆహారంలో అతని కుమారులైన ఎల్యాజర్ను ఈతాను అని వారితో మీరు చావుకున్నట్లు యెహోవా ఈ సర్వ సమాజం మీద ఆగ్రహం ఉన్నట్లును మీరు తల వెరకొనకూడదు, బట్టలను చింపుకొనకూడదు, కానీ యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరుల్లో ఇశ్రాయేలీయుల ఇంటి వారందరూ ఏడవవచ్చును. యెహోవా అభిషేక తైలము మీ మీద ఉన్నది కనుక మీరు కాకున్నట్లు మీరు ప్రతిష్ఠకు గుడారం యొక్క ద్వారంలో నుండి బయలు వెళ్ళకూడదు అని వారు చేసి. ఇక్కడ 11 వరకు చదువుదామా, 11 వరకు. మరియు యెహోవా వెనక డిస్టర్బెన్స్ వస్తుంది, ఎక్కడ పిల్లలు ఉన్నారు, ఎక్కడ ఇక్కడే మన ఇంటి దగ్గర, కొద్దిగా వేరే చోట ఉండకూడదు పిన్ని, సౌండ్ వస్తుంది మా ఇంటి ముందే లోపలికి. వాళ్ళు తగాదులు ఆడతారు పెద్దోళ్ళు. ఓకే ఓకే, 11 వరకు మా 11 వరకు పిల్లలు ఆడుకోకుండా ఉంటారా? అదేంటి మీరు కాల్పున్నట్లు కుమారులను ద్రాక్షారసమే గాని మద్యమే గాని తాగకూడదు. మీరు ప్రత్యక్షించబడిన దాని నుండి లౌకికమైనదైనను అపవిత్రమైనదానినైనను అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకు ఇది మీ పితరులకు నిత్యమైన కట్టడా. ఆమేన్. ఇక్కడ మనం యాజకత్వం ఎట్లా వచ్చిందనే గురించి చూస్తున్నాం అన్నమాట. అహరోనుకు వచ్చిన తర్వాత అహరోను కుమారులు అబిహు నాదాబులు వారు ఏం చేశారు అంటే అన్ని అగ్ని వేశారు. అన్ని అగ్ని వేసినప్పుడు ఇమీడియట్లీ దేవుని యొక్క అగ్ని వచ్చి వారిని కాల్చివేసింది. తెలుగులో అన్ని అగ్ని అని రాయబడింది, కానీ ఇంగ్లీష్లో ఏముండద్ది అంటే స్ట్రేంజ్ ఫైర్ అంటాడు. స్ట్రేంజ్ ఫైర్ అంటే అర్థమైందంటే ఇంకొక విధంగా చెప్పాలంటే కామన్ ఫైర్. ఎట్లా కామన్ అంటే అలవాటుగాను చేయటం అన్నమాట, అలవాటుగా చేయటం. ఇది యాక్చువల్లీ బలి ఇచ్చేటప్పుడు బలికి సంబంధించినవి అన్నీ కూడా ఆ కట్టెల మీద పెట్టేసి వారు అగ్ని వైపు చూడాలి. అగ్ని అంటే ఎక్కడి నుంచి వచ్చేది, అది ఆకాశం నుంచి వచ్చి అక్కడ కాల్చివేసింది. ఆకాశం నుంచి వచ్చి అది ఆ యొక్క బలిపీఠం, బలిపీఠం మీద పెట్టబడిన అవన్నీ కూడా కాల్చివేసింది అన్నమాట. అంటే ఇది స్వయాన దేవుడే తను స్వీకరించేవాడు. అటువంటిది వీళ్ళు ఏం చేశారు, వీళ్ళే సొంతగా అగ్ని వేశారు. ఇది మనిషి ద్వారా జరగబడింది అన్నమాట. దీన్ని ఏమన్నారంటే అన్య అగ్ని అన్నారు, అంటే దేవుని కానిది అని. దేవుని వేయనిది వీరు వేయటం వలన ఏమైంది, దేవుని కోపం వచ్చి వారిని కాల్చివేసింది. ఈ కాల్చివేసిన తర్వాత అక్కడ ప్రభువారు వారి నా కోపం ఏముందో వాళ్ళు ఒకసారి చూడాలి అని చెప్పి వారి యొక్క శవాలను వారు మోసుకొని వెళ్ళాలి. వాళ్ళ కుమారులైన వాళ్ళు ఇంకో మోసుకొని వెళ్ళాలి, అది అక్కడ ఉన్న సహోదరుతో చెప్తారు మీరు వెళ్ళి మోసుకొని వెళ్ళండి. అయితే మోసుకొని వెళ్ళేటప్పుడు వీరిద్దరు అంటే అహరోనుకి ఇంకా ఇద్దరు కుమారులు ఉంటారు, ఎలియాజరు ఇతామారు, వీరిద్దరు ఏడవనే ఏడవకూడదు, వారు బట్టలు చెంచుకోకూడదు, ఏడవకూడదు, ఎందుకంటే వారు అభిషేకించబడిన వారు, ఆగకూడదు, ఇటువంటి మత్తులు అవ్వకూడదు. వాళ్ళు ఎట్లా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. వారు పరిశుద్ధమైనది అదే విధంగా సామాన్యమైనది అంటే కామన్ అంటే దేవుని మాటలను సామాన్యంగా తీసుకోవడానికి లేదు, దేవుని శక్తిని కూడా ఆ సాధారణం ఏముందిలే అన్నట్టు తీసుకోవడానికి లేదు, రెండింటిని కూడా దూరంగా ఉంచుకోవాలి, పరిశుద్ధమైన దానికి సంబంధం కలిగి ఉండాలి, అపరిశుద్ధమైన దాంతో ఉండకూడదని చెప్పి. ఇప్పుడు ఈ యొక్క సంతతికి సంబంధించిన వారు ఎవరు మనం ఇప్పుడు చదివినా, ఈయన ఎవరు, జకరియా. దానికి ఎందుకు
జకరియా ఆ సంతతిలో నుంచి వచ్చాడు. ఆ సంతతిలో ఎన్నో వాడు అంటే ఆయన ఆ పదో ఏడో వాడు, ఏడో వాడు, ఏడు నుంచి ఎనిమిది వచ్చింది. అబీజా అని చెప్పి, అబియా అని చెప్పి ఆ సంతతికి సంబంధించిన వాడు. అంటే ఈ సంతతిలో ఏముండాలి, ఈ సంతతిలో ఎవరుండాలి, ఈ సంతతిలో దేవుని మాట మాత్రమే వినాలి, దేవునికి యథార్థంగా ఉండాలి, అలవాటుగా ఉండకూడదు, అలవాటుగా ప్రార్థనలు అలవాటుగా చేయకూడదు, అంటే భయము భక్తి ఉండాలి. అటువంటిది ఈ యొక్క ఆ జకరియా వచ్చిన వంశావళి. అటువంటి జకరియా దేవుడు మాట్లాడినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడండి, జకరియా మాట్లాడినప్పుడు జకరియా ఏం చేస్తున్నాడు, అలవాటు తీసుకున్నాడే గాని భయము, ఏంటి జరిగిద్దా, ఇది దేవుని వల్ల జరిగిద్దా అని డౌట్ పడ్డాడు. దేవుడు చెప్పాడు ఇది జరిగిద్ది అన్నాడు. అప్పుడు ఏం జరగాలి, ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ప్రభు ఆయన నడు కాదు, ఆయన దేవుడై ఉన్నాడు. అందుకని మనం ఏం చూస్తున్నామంటే దేవుని మాటను ఎప్పుడు కూడా తులక్ష్యం పెట్టకూడదు. పెట్టాడు ఏమైంది, దాని వలన ఏమైందండి, దాని వలన ఆయన నోటి మాట పడిపోయింది. దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. సహాయం చేయండి, యాజకులమైన మేము ఏ విధంగా ఉండాలో మాకు తెలియపడింది ప్రభా. సహాయం చేయండి నాయన, యాజకులము అవును అంటే అవును, కాదు అంటే కాదు అన్నట్టుగా ఉండటం మాకు నేర్పండి దేవతండి. ఆ విధంగా లేకపోతే అబీహు నాదాబులు చనిపోయారు, ఇక్కడ జకరియా నోరే పడిపోయింది ప్రభా. మేము చాలా జాగ్రత్తగా ఉండటం మా అందరికి నేర్పుతారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, పాదాలు కొందనాలు ఏసయ్యా, నీకే వందనాలు సూత్రాలు నాటని. ఈ రాత్రి వేళ, ఈ సాయంత్రం వేళ మేమందరం కూడి నిన్ను ధ్యానించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు నాటని. ఎంత గొప్ప దేవుడు నాటండి, ఎక్కడై నోరు మూసేసావు నాటండి. ఇది అవునా అంటే అవును, కాదంటే కాదని అన్నావు నాటండి. నీ మాట ఏది పొల్లుబోదు నాటండి, బైబిల్లో మాట ఏది పొల్లుబోదు. మేము విశ్వాసం లేని వాళ్ళు నాటండి, ఆవగించంత విశ్వాసం ఉంటే కొండబోయే సముద్రంలో పడుతా అంటావు నాటండి. ఆవగించంత కూడా మాలో విశ్వాసం లేదేమో నాటండి. ఏసయ్యా నీ జ్ఞానం మాకు ఇన్నాటండి, నీ శక్తి నీ బలాన్ని నీ జ్ఞానం మాకు ఇన్నాటండి. జీవం నేనే, సత్యం నేనే, మార్గం నేనే అన్నావు నాటండి. అంత గొప్ప దేవుడు నాటండి, అంత గొప్ప దేవుని మేము ఉంచుకొని మేము ఈ లోకం వైపు చూడకుండా నీ వైపు చూసాడు చేయతండి. ఏసయ్య ఈ వాక్యం మా హృదయాల పలింపు చేయతండి. నీ బిడ్డలందరూ, ఇన్న బిడ్డలందరిని ఆశీర్వదించి కాచి కాపాడినట్టండి. ఏసయ్య ఈ బిడ్డని ఇంకా బలంగా వాడుకున్నట్టండి. ఏసయ్య మేము ఏమై ఉండవున్నట్టండి, అవిలాంటి మా బతుకులున్నట్టండి. దేనిదేనో మమ్మల్ని ఆవిష్టించి బతికించినందుకు వందనాలు నాటండి. ఏసయ్యా నీకే వందనాలు సోత్రాలు. మరొకసారి నీ బిడ్డలందరినీ నీ రెక్కల కింద కాచి కాపాడినట్టండి. మమ్మల్ని అందరినీ కాపాడి కరుణ వ్యాధి తీసివేయినట్టండి. అయ్యా నీ నీ ఉగ్రతకి మేము తట్టుకోలేము నాటండి. మేము ఏ పాటి వాళ్ళం నాటండి. మీరు నా బిడ్డలు చూడు, మా నా చేతిలో చెక్కుకున్నాను అరిచేతులు అన్నవుతాడు. అంత గొప్ప దేవుడు తప్పిపోయిన కుమారుడు ఎంతో నీకు ఐదు కూలోడాలు ఉంటానికి వస్తుంటే నాతండి. దూరంగా చూసిపోయి ఉరుగుతా పోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఇందు చేసి అంత గొప్ప దేవుడు, అంత ప్రేమ నీకు మేమంటే నాతండి. కానీ మాకు లేదు నీ మీద ప్రేమ, నీ మాట మేము ఎంటలేదు నాతండి. అయ్యా తప్పిపోకుండా నీ రెక్కల కింద మమ్మల్ని అందరిని కాచి కాపాడుతోంది. మా ప్రభు అనే సైదారు ఏడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 Gracious Heavenly Loving Father, thank you Lord for this precious day. We will not be honored, Lord, beyond description, majesty and throne level. Thank you Lord for your love, thank you Lord for your grace, thank you Lord for your kindness, thank you Lord for your blessings. Thank you Lord Jesus, for we know that the one who is faithful and you are a faithful God, Lord. Thank you Lord for leading us in the right path. Thank you Lord for being our God, and thank you Lord Jesus for you becoming the word became flesh and dwelt among us. And thank you Lord for taking us to the right ways, Lord. Thank you Lord Jesus, you are the way, you are the life, and you are the truth, Lord. Thank you Lord Jesus for making us to live in this, and thank you Lord for qualifying us to share the inheritance of your holy people in the kingdom of light, Lord. As your word is, those who have believed in you, Lord, you have given them eternal life. Thank you, Lord, for the eternal life. Thank you, Lord, for the victorious life, Lord. Lord, we love you, Lord. We honor you, Lord. Thank you, Lord,
For the Holy Spirit who lives in us, who guides us and strengthening us. Lord Jesus, in Jesus Christ's precious name we pray. Amen. சரியை சக்தி நிக்கிற கணிக்கிறவங்கள் தேவா நீக்கு வந்த நாள் செல்லும் லூகாசு வார்த்தா நா தண்டி மரி நாயனா ఏ రకంగా అయితే మీరు మాట్లాడి ఉన్నారు నాయన జకరియా మరి తన భార్య అయినటువంటి ఎలిజబెత్ మరి నాయన అహరోన్కు నా తండ్రి ఆ సంతతి వారయి ఉండగా నా తండ్రి బహుకాలం గడిచిన వృద్ధులయి ఉండగా వారికి నా తండ్రి నాయన మీరు సంతానాన్ని ఇస్తానన్నప్పుడు ఆయన మేము వృద్ధులమై ఉన్నామే ఇది ఎలా సాధ్యమని చెప్పినప్పుడు నాయన నీ మాట చొప్పున నెరవేరే వరకు మరి ఆయన మరి నోరు మా తండ్రి మూయబడి ఉన్నది ప్రభు నీ యొక్క కోపానికి నీ యొక్క మరి నాయన నీ ఎదుట నరుడు ఏ రకమైనటువంటి నా తండ్రి అధికారం లేనటువంటి వాడు ప్రభు నీవు అవునంటే అవును కాదంటే కాదు కాబట్టి మరి నాయన ఆయన యాజక ధర్మము పూర్తయ్యే వరకు తాను అక్కడ ఉండగా నా తండ్రి నాయన తాను ఇంటికి పోయినాక సైతులతో నా తండ్రి మరి నాయన జీవితం వెళుతున్నప్పుడు అయ్యా మరి ఎలిజబెత్ అమ్మకు మరి జకర్యాకు నా తండ్రి కాలము ఏ రకంగా అయితే మీరు చెప్పిన గడి దాకా ఆగి నాయన మరి యోహాను కని ఉన్నారు నా తండ్రి మా ఎదుట పెట్టి ఉన్నారు అంతేకాదయ్యా మరి ఆ యొక్క నాయన వంశావళిలో నా తండ్రి ముందుగా పుట్టిన వారు వారి యొక్క అప్రమత్తతో నాయన అజాగ్రత్తతో ఆ యొక్క ధూపం వేయటానికి వెళ్ళినప్పుడు నీ కోపాగ్ని వారిని కాల్చివేసింది ప్రభువా అయ్యా నిజమేనయ్యా నీ యొక్క సన్నిధిలో నా తండ్రి ఎంత మాత్రము నాయన మరి నీ కోపానికి నాయన తాళలేక వారు ఏ రకంగా అయితే చనిపోయారు నా తండ్రి నాయన నీ సన్నిధిలో నా తండ్రి మౌనులమై నీ సన్నిధిలో భయంతో భక్తితో ఉండులాగున మమ్మల్ని ఆయుతపరచండి ప్రభువ అవును నాయన మరి నీవు నా తండ్రి జకర్యాకు సంతానాన్ని ఇచ్చే వరకు కూడా ఆ జకర్యా మౌని